హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జీకే ఈరోజు ఈ వీడియోలో డాల్బీ డిటిఎస్ అనేటటువంటి డిజిటల్ ఆడియో పేరుతో మీకు జరిగేటటువంటి మోసాల గురించి ఈరోజు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ని అమ్మాలి అంటే ఈ యొక్క సౌండ్ సిస్టమ్ని హైలైట్ చేసి కొనేటటువంటి వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది అంటే సెల్లర్ అనేటటువంటి వ్యక్తి బయర్స్కి ఆ యొక్క సౌండ్ సిస్టమ్ గురించి హైలైట్ చేసి చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి ఇలా చేయడానికి చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు అందరు అట్రాక్ట్ అయ్యేది డాల్బీ డిటీఎస్ అనేటటువంటి సౌండ్కి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ప్రతి సౌండ్ సిస్టమ్కి డిటిఎస్ అని డాల్బీ డిజిటల్ ప్లస్ అని ఇలాంటి ట్యాక్స్ అని తగిలిస్తున్నారన్నమాట వాటిని చూసి నిజంగా అందులో డాల్బీ ఆడియో వస్తుందేమో డిజిటల్ ఆడియో వస్తుందేమో అని చెప్పేసి ఏదో ఒకటి దాంట్లో ఉండడానికి చూడడానికి రెండు స్పీకర్స్ ఏ ఉంటాయి లేదంటే మూడు స్పీకర్స్ ఏ ఉంటాయి కానీ దానికి డాల్బీ డిజిటల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే ఉంటుంది అది చూసి అందులో నుంచి డాల్బీ ఆడియో వస్తుంది లేదంటే డిజిటల్ ఆడియో వస్తుంది అని చెప్పేసి డిటిఎస్ ఆడియో వస్తుంది అని చెప్పేసి ఆ యొక్క ప్రోడక్ట్స్ అనేది కొంటున్నారనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు డిటిఎస్ డాల్బీ ఆడియో అంటే ఏంటి ఇక్కడ డాల్బీ ఆడియో అంటే అంటే మనకు ఒక ఫైవ్ పాయింట్ వన్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి ఇక్కడ ఫైవ్ పాయింట్ వన్ తీసుకున్నప్పుడు ఒక సబూఫర్ ఉంటుంది లో ఫ్రీక్వెన్సీ సౌండ్ రావడానికి అదేవిధంగా ఐదు సాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి ఇక్కడ ఐదు సాటిలైట్ స్పీకర్స్ ఎలా ఉంటాయి అంటే నాకు ఫ్రంట్ సైడ్ అంటే ఇది స్క్రీన్ అనుకో నేను ఇక్కడ నాకు ఫ్రంట్ సైడ్ ఇక్కడ రైట్ ఇక్కడ లెఫ్ట్ అనేసి రెండు స్పీకర్స్ ఉంటాయి ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా రైట్ లెఫ్ట్ రెండు స్పీకర్స్ ఉంటాయి ఇక్కడ మిడిల్లో ఒక స్పీకర్ ఉంటుంది ఇది సెంట్రల్ స్పీకర్ అంటారు అలాగే లో ఫ్రీక్వెన్సీ అంటే బేస్ రావడానికి కింద ఒక సబూఫర్ అనేది ఉంటుంది ఇక్కడ మొత్తం మనకు ఆరు ఛానల్స్ అయ్యాయి సబ్బు సహా ఆరు ఛానల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే డిటిఎస్ ఒరిజినల్ ట్రాక్లో ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అనుకోండి ఈ వాయిస్ అంతా సెంట్రల్ స్పీకర్లో వస్తుంది సెంట్రల్ స్పీకర్లో అంటే సాటిలైట్ స్పీకర్స్ మొత్తం ఐదు ఉంటే ఓన్లీ సెంట్రల్ స్పీకర్లోనే నేను మాట్లాడేటటువంటి ఆడియో అనేది వస్తుంది ఎందుకంటే నేను స్క్రీన్ మధ్యలో ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి అదేవిధంగా నేను మాట్లాడుతున్నప్పుడు ఇట్ సైడ్ ఏదైనా బడ్స్ వెళ్ళిపోవడం లేదంటే ఇంకేదైనా ఇటు సైడ్ సౌండ్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మనకు రైట్ సైడ్ ఉంటుంది కదా ఆ స్పీకర్లోనే ఆ యొక్క సౌండ్ అనేది వస్తుందనమాట అదేవిధంగా ఇట్ సైడ్ నుంచి మనకి ఏదైనా సౌండ్స్ వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఫ్రంట్ స్పీకర్లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్పీకర్లోనే ఆ యొక్క సౌండ్స్ అనేది వస్తాయనమాట మిగతా ఏ స్పీకర్స్లో రావు అలాగే ఏదైతే సరౌండ్ సౌండ్స్ ఉంటాయో సరౌండ్ రైట్ సైడ్ వచ్చేటటువంటి సౌండ్స్ అంటే నా వెనక ఒక హెలికాప్టర్ వెళ్తుంది అనుకోండి ఇక్కడ నుంచి వెళ్ళి అట్ సైడ్ వెళ్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో ఉన్నటువంటి స్పీకర్లో సౌండ్ వస్తుంది హెలికాప్టర్ అయితే వెళ్తున్న కొద్దీ ఈ సౌండ్ అనేది ఆ యొక్క స్పీకర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందనమాట అంటే ఇక్కడ మీకు అర్థమంది అనుకుంటున్నాను ఇట్ సైడ్ ఉన్నప్పుడు ఓన్లీ ఈ స్పీకర్లోనే వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ ఇట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ యొక్క స్పీకర్లోకి వాయిస్ అనేది వస్తుందన్నమాట అంటే ఆ మ్యూజిక్ అనేది వస్తుంటుంది అంటే ఇక్కడ మీకు అర్థమైందా ఏ స్పీకర్లో వచ్చేటటువంటి సౌండ్ అదే స్పీకర్లో వస్తుంది ఇక్కడ హెలికాప్టర్ సౌండ్లో హై అంటే బేస్ అనేది వస్తుంది కదా అదంతా మనకు సబూఫర్లో వస్తుందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఛానల్స్లో సబూఫర్తో సహా ఆరు ఛానల్స్లో ఒక ఛానల్లో వచ్చినటువంటి సౌండ్ ఇంకొక ఛానల్లో రావట్లేదు అది ఒరిజినల్ డిటిఎస్ అనమాట లేదంటే ఒరిజినల్ డాల్బీ అనమాట అంత క్లారిటీగా ఉంటుంది ఒక స్పీకర్లో వచ్చేటటువంటి వాయిస్ ఇంకొక స్పీకర్లో రాదు అది ఎప్పుడో ఆ డిజైన్ బట్టి వస్తుందనమాట మ్యూజిక్ డిజైన్ బట్టి అది ఒరిజినల్ ఆడియో డిటిఎస్ డాల్బీ ఆడియో అంటే ఇది మీరు తెలుసుకోవాలి అయితే ఈ పేరుతో చాలామంది మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇక్కడ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ ఇక్కడ ప్రతి చిన్న సౌండ్ సిస్టమ్ కూడా డాల్బీ డిజిటల్ అని చెప్పేసి డిటిఎస్ అని చెప్పేసి ట్యాక్స్ తగిలించి అమ్మేస్తున్నారు ఇక్కడ మీకు చెప్పాను కదా ఇక్కడ ఒక ఫైవ్ పాయింట్ వన్ తీసుకున్నప్పుడు మనకు సరౌండ్స్ ఫీల్ రావాలి అంటే అక్కడ సరౌండ్ స్పీకర్స్ మనకు బ్యాక్ సైడ్ వాళ్ళకి పెడితేనే వాళ్ళకి మౌంట్ చేస్తేనే అది మనకు సరౌండ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇస్తుంది అంటే ఇక్కడ ఐదు స్పీకర్లు ఉంటేనే మనకు కంప్లీట్గా మన చుట్టూ మ్యూజిక్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం ఆ యొక్క ఫీల్ని మనం అనుభవించగలుగుతాం అంతే కానీ ఇక్కడ ఫ్రంట్ ఒక టూ స్పీకర్స్ ఇచ్చి లేదంటే ఇంత సౌండ్ బార్ ఇచ్చి అందులో నుంచి డాల్బీ వస్తుంది డిజిటల్ వస్తుంది అంటే ఇక్కడ వాయిస్ అంతా ఫ్రంట్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు నీకు సరౌండ్ నుంచి మ్యూజిక్ ఎలా వస్తుంది ఆ ఫీల్ మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు ఆ ఫీల్ మీకు కలగదు కదా ఇక్కడ సరౌండ్లో మనకు రెండు స్పీకర్స్ మనం సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే సరౌండ్ నుంచి మనకు వాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటే ఆ సౌండ్ మన చెవుల వరకు చేరితే మనకు ఆ ఫీల్ వస్తుంది కానీ రెండు స్పీకర్స్ని ఫ్రంట్ సైడ్ పెట్టేసి అందులో నుంచి మ్యూజిక్ వస్తుంటే వాయిస్ ముందు నుంచిలో వస్తుంది అంటే అందులో స్పీకర్ నుంచిలో వస్తుంది మనకు మ్యూజిక్ అందులో నుంచిలో వస్తుంది సరౌండింగ్ అందులో నుంచిలో వస్తుంది అప్పుడు నీకు ఫీల్ ఎలా వస్తుంది రాదు కదా ఇది గ్రహించండి ఇక్కడ కంప్లీట్గా మనకు సరౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ మనకు బ్యాక్ సైడ్ సపరేట్గా స్పీకర్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అది సెట్ చేసుకున్నప్పటికీ ఏదైతే ఏవి రిసీవర్ అవుట్పుట్ ఇస్తుందో అది డిజిటల్ ఆడియో అవుట్పుట్ అనేది ఇవ్వాలి ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా వరకు ఇక్కడ సౌండ్ బార్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ సౌండ్ బార్ చూసుకున్నట్లయితే సరే ఇంత పొడుగుంటుందనుకోండి ఇంత పొడుగున్నటువంటి సౌండ్ బార్లో ఒక మూడు లేదా నాలుగు స్పీకర్స్ అనేది వాళ్ళు ఇస్తారు నాలుగు స్పీకర్స్ ఇచ్చినప్పటికీ సరౌండ్ వాయిస్ అన్ని మ్యూజిక్స్ వాయిస్ అన్నీ ఒకటే సైడ్ నుంచి మనకు ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మీకు ఆ ఫీల్ ఎలా వస్తుంది రాదు కదా ఇక్కడ వాళ్ళు చేసేటటువంటి మోసం ఏంటంటే డాల్బీ అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ డాల్బీ అంటే ఐదు ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ లేదా అంతకన్నా ఎక్కువ ఛానల్స్ నుంచేలా మనకు అది ఫీల్ అనేది వస్తుంది ఒరిజినల్ ట్రాక్ అనేది ప్లే అవుతుంది అంతకన్నా తక్కువ ఉంటే అది ప్లే అవ్వదు అనమాట అలాగే చాలామంది నన్ను ప్రోలాజిక్ ఆడియో ఏ విధంగా ప్లే అవుతుంది ఏ విధంగా వస్తుంది సరౌండ్లో మనకు స్టీరియోలాగా వస్తుందా మోనోలాగా వస్తుందా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే వీటికి ఎవరికి రిప్లై అయితే ఇవ్వలేదు ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అంటే నేను గ్రహించినంత వరకు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ప్రోలాజిక్ బోర్డు అనేది ఎప్పుడైనా సరే స్టీరియో ఆడియో ఇన్పుట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి స్టీరియో ఆడియోని ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సెంట్రల్ సరౌండింగ్ లెఫ్ట్ టు రైట్గా వేరు చేసి పంపిస్తుంది కానీ సరౌండింగ్ లెఫ్ట్ టు రైట్లో రెండిట్లో ఒకటే వాయిస్ ఇస్తుంది మోనోలాగే స్టీరియో అయితే ఇవ్వదు నేను గ్రహించింది అదే అదేవిధంగా మనకు మిడిల్ స్పీకర్లో మ్యూజిక్ని కొంచెం తగ్గించి ఓన్లీ వాయిస్ని రేస్ చేసి మనకి ఇస్తుంది కానీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ యాజ్ట్ ఈస్గా వర్క్ అవుతున్నాయి నీకు ప్రోలాజిక్ బోర్డ్ లేకుండా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ డైరెక్ట్గా ఇచ్చినా సేమ్ వస్తుంది ఇది నేను గ్రహించాను ఇక్కడ కాకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది వాయిస్ కట్ చేసి ఓన్లీ మ్యూజిక్ వస్తుంది కాబట్టి మనకు ఎంతో కొంత ఫీల్ వస్తుంది యూజ్ చేసుకోవచ్చు ప్రోలాజిక్ బోర్డ్ని ఇక్కడ ప్రోలాజిక్ బోర్డ్లో బ్యాక్ సైడ్ వచ్చేసి మోనోలాగే సరౌండ్ వస్తుంది అంతేకాని లాగా రాదు ఇది మీకు చెప్పాలనుకున్నాను అలాగే ఇక్కడ ఇంకా ఒరిజినల్ డాల్బీ ట్రాక్ కావాలి అంటే మినిమం వన్ ల్యాక్ చేంజ్ పెడితే కానీ మనకు ఒరిజినల్ ట్రాక్ ప్లే అయ్యేటటువంటి ఏవి రిసీవర్ రాదు మన దగ్గర ఉన్నటువంటి డాల్బీ ట్యాగ్తో ఉన్నటువంటివన్నీ కంప్రెస్డ్ ఆడియోని ప్లే చేస్తాయి అనమాట ఇక్కడ మీకు తెలుసు కదా ఇక్కడ థౌజండ్ ఎయిటీపీలో వచ్చేటటువంటి వీడియోని మనం త్రీ సిక్స్టీలో ఇంకా అంతకన్నా తక్కువలో ఇట్లా మనం తగ్గించి లో క్వాలిటీలో పెట్టి చూసుకోవచ్చు కదా అదే విధంగా ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఒరిజినల్ ఆడియో వినేడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది కస్టమర్ కొనుక్కోలేకపోతున్నాడు అంత ప్రైజ్ పెట్టి అని చెప్పేసి కంప్రెస్డ్ ఆడియోని ప్లే చేసేటటువంటి సౌండ్ సిస్టమ్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది ఒక మంచి విషయమే అంత క్వాలిటీ రాకున్నా మినిమం మనం కొంచెం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట అందుకే ఇక్కడ మన ఇంట్లోకి వచ్చేటటువంటి అంటే సెటప్ బాక్స్లో వచ్చేటటువంటి ఆడియో కానీ మన టీవీలో మనం చూసేటటువంటి వీడియోస్లో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి డాల్బీ డిజిటల్ సంబంధించినటువంటి ఏవీ రిసీవర్స్ అయినా కానీ మినిమం వన్ ల్యాక్ ప్లస్ మనీ పెట్టందే ఒరిజినల్ ట్రాక్ ప్లే చేసేటటువంటి ఏవి రిసీవర్స్ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ మనకు రావనమాట ఇక్కడ మనం వినేదంతా కంప్రెస్డ్ అనమాట అయినప్పటికీ అంత ఫీల్ వస్తుందంటే ఒరిజినల్ ఇంకా ఎంత ఫీల్ వస్తుందో ఒకసారి ఆలోచించండి వన్ ల్యాక్ చేంజ్ పెట్టందే డాల్బీ అసలు ఒరిజినల్ ట్రాక్ ప్లే అయ్యేటటువంటి ఏవి రిసీవర్ రావట్లేదు వెయ్యి రెండు వేలకు డాల్బీ ట్యాక్ తగిలించి సౌండ్ సిస్టమ్స్ అమ్మడం ఏంది అది మీరు కొనడం ఏంది అట్మాస్ కావాలనుకుంటే మనం సీలింగ్స్లో రెండు స్పీకర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ రెండు స్పీకర్స్ మనం సీలింగ్స్లో పెట్టుకున్నప్పుడే మనకు డాల్బీ అట్మాస్ అనేది వస్తుంది ఆ స్పీకర్స్ పెట్టకుండా అన్నీ మనకు ఓన్లీ ఒక సౌండ్ బార్లోనే ఇస్తే మనకు ఆ అట్మా సౌండ్ ఎట్లా వస్తుంది రాదు కదా ఇది గుర్తుపెట్టుకోండి డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేటటువంటి ట్యాగ్స్ అన్ని చాలా వరకు మోసాలు చేయడానికి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి వాళ్ళు తగిలించుకున్నటువంటి ట్యాగ్స్ అవి గుర్తుపెట్టుకొని మీరు సౌండ్ సిస్టమ్ తీసుకుంటున్నప్పుడు తీసుకోండి అనవసరంగా ఆ ట్యాగ్ చూసి చూడ్డానికి ఇక్కడ సౌండ్ బార్ ఉంటుంది అందులో రెండు స్పీకర్స్ మాత్రమే ఉంటాయి లేదంటే ఇక్కడ బుక్షెల్స్ స్పీకర్స్ ఉంటాయి లేదంటే ఏదో పోల్స్ ఉంటాయి టవర్ స్పీకర్స్ ఉంటాయి ఇవన్నీ చూసి మోసపోకండి అందులో ఏ ఆడియో మనకు అవుట్పుట్ వస్తుందనే గ్రహించండి అప్పుడు తర్వాత మీరు సౌండ్ సిస్టమ్ అనేది తీసుకోండి ఓకే దీని గురించి నేను ఇంతగానో అరవడానికి కారణం ఏంటంటే అలా కామెంట్స్ కూడా నేను చూస్తున్నాను ఏంటంటే అన్న నేను ఒక డీటీఎస్ డాల్బీ అటువంటి ఆడియో అవుట్పుట్ ఇచ్చేటటువంటి ఒక సౌండ్ సిస్టమ్ తీసుకున్నాను కానీ అందులోకి వెళ్ళి నాకు ఆ ఫీల్ రావట్లేదు అన్న మనకు స్టీరియో ఎలా వస్తుందో అలాగే వస్తుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఇక్కడ మీరు తీసుకుంటున్నప్పుడు ఆడగాల్సింది మీరు తీసుకున్న తర్వాత మోసపోయిన తర్వాత అడిగితే అక్కడ ఏం యూజ్ ఉండదు కదా అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఒక సౌండ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మీరు అనుకున్నటువంటి సౌండ్ అందులోకి వెళ్ళి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోండి అంతేగాని అనవసరంగా మోసపోకండి మనీ వేస్ట్ చేసుకోకండి